తెలంగాణపై ఫుల్ ఫోకస్ పెట్టిన బీజేపీ అధిష్టానం నేతల మధ్య సమన్వయం కుదిర్చే పనిలో పడింది మొన్న ఈటల రాజగోపాల్ని పిలిచి మాట్లాడిన హైకమాండ్ ఇప్పుడు బండి సంజయ్కి కబురు పెట్టింది దీంతో హుటాహుటిన బండి సంజయ్ ఢిల్లీకి బయలుదేరారు అయితే బండిని ఢిల్లీకి పిలవడంపై అనేక అనుమానాలు చెలరేగుతున్నాయి ఎలాగైనా తెలంగాణపై కాషాయజెండా ఎగరేయాలని బీజేపీ అధిష్టానం చూస్తుంటే అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు ఇక్కడి నేతలు అదే బీజేపీ అగ్రనాయకత్వాన్ని టెన్షన్ పెట్టిస్తోంది అందుకే టీబీజేపీకి రిపేరు చేయడం మొదలుపెట్టింది హైకమాండ్ అందులో భాగంగానే కిషన్ రెడ్డి ఏటల రాజేందర్ కోమట్ రెడ్డి రాజ్ ఢిల్లీ పిలిచి మాట్లాడింది ఆ తర్వాత వెంటనే బండి సంజయ్కి కబురు పెట్టింది ఢిల్లీ పెద్దల పిలుపుతో హుటాహుటిన ఆస్థినాలో ల్యాండ్ అయ్యారు బండి సంజయ్ అయితే ఇంత హడావిడిగా ఎందుకు పిలిచారని చర్చిజెపిలో హాట్ టాపిక్ గా మారింది ఇటీవల కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో ఓటమి తర్వాత తెలంగాణ బీజేపీలో జోరు తగ్గింది అప్పటి వరకు తెలంగాణలో గెలుపు తమదేనన్న ధీమాతో ఉన్న బీజేపీలో కొంచెం నిరాశ ఆవరించింది అదే టైంలో అసంతృప్తులు విభేదాలు తెరపైకి రావడంతో సెటరేట్ చేసేందుకు రంగంలోకి దిగింది ఢిల్లీ నాయకత్వం అందులో భాగంగానే ఒకరి తర్వాత మరొకరిని పిలిచి మాట్లాడుతోంది రీసెంట్ గా తెలంగాణకు వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా కూడా ముఖ్య నేతలతో ప్రత్యేకంగా మాట్లాడారు అసంతృప్త నేతల గురించి ఆరా తీశారు అయితే పార్టీ కార్యక్రమాలు కీలక నిర్ణయాల్లో తమను ఇన్వాల్వ్ చేయడం లేదని నడ్డాకు కంప్లైంట్ చేశారు కొందరు నేతలు కొన్ని కీలక నిర్ణయాలు వెంటనే తీసుకోవాలని బీఆర్ఎస్కు వ్యతిరేకంగా బలమైన స్టాను ప్రకటించాలని సూచించారు తెలంగాణపై గట్టిగానే ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది ఒకవైపు పార్టీ నేతల్ని బుజ్జగిస్తూనే ఇంకోవైపు తీరు మార్చుకోవాలంటూ సున్నితంగా వార్నింగ్లు ఇస్తోంది మరి బీజేపీ అగ్రనాయకత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో కొద్ది రోజుల్లోనే తెలిసిపోనుంది